హుగ్లీలో స్వామి దయానంద వర్ణాశ్రమ ధర్మాలపైన ఉపన్యసిస్తూ భారతదేశమంతటా బ్రాహ్మణులే వంట పని చేసేవారనే వాదన పట్ల తమ విచారాన్ని వ్యక్తపరిచారు. ప్రాచీన భారతదేశంలో ఇటువంటి పద్ధతి లేదని, ఆనాడు బ్రాహ్మణులు చేసేది వంట పని కనుక అయితే భీముడు క్షత్రియుడు కారాదని వాదించారు. ప్రాచీన కాలంలో కులం జన్మ బట్టి కాక తాను ఎన్నుకొని చేసే పనుల బట్టి ఉండేదన్నారు. బాబు అక్షయ్ చంద్ర సర్కార్ వైపు వేలెత్తి చూపిస్తూ వెనకటి రోజులు తిరిగి వస్తే సర్కార్ లాంటి మర్యాదస్తులకు బ్రాహ్మణులకిచ్చే ఉన్నత స్థానం లభిస్తుందని దయానంద అన్నారు. తర్వాత ఆయన బర్ద్వాన్ బాగల్పూర్ మీదుగా మే 17వ తేదీ నాటికి పాట్నా చేరారు. అక్కడ విగ్రహారాధని, శ్రాద్ధకర్మని, పిండ ప్రదానం చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. శ్రోతల్లో చాలామంది బ్రాహ్మణులున్నా ఆయనను ఎవరూ ఆటంకపరచకపోవడం విశేషం. చపారాలో శివగులాం అనే జమీందారు దయానందుని ఎంతో ఆదరించి పెద్ద బంగళాలో ఆయనకి బస ఏర్పాట్లు చేశాడు. విగ్రహారాధనపై శాస్త్రచర్చ జరపదలుచుకున్న వారికి శక్తి ఉంటే ముందుకు రావాలని ఆయన సవాలు చేశారు. ఈ సవాలును ఎదుర్కొనమని చపారాలోని ప్రజలు విద్వాంసుడిగా, ధర్మజ్ఞునిగా పేరొందిన జగన్నాథ పండితుడిని కోరారు. కానీ ఆయన ఒక నాస్తికుని మొహం చూస్తే వచ్చే ఘోర పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సిద్ధంగా లేనన్నాడు. దయానందుడి మాట విని శాస్త్రచర్చ జరిగే సమయంలో తనకి ఆ పండితునికి మధ్య తెర కట్టవచ్చునని, అందువల్ల ఆ పండితునికి నాస్తికుని మొహం చూడవలసిన అవసరం కలగదని చెప్పమన్నారు. ఆ పండితునికి మరొక సాకు దొరకలేదు. శాస్త్రచర్చకు రాక తప్పింది కాదు. దయానంద ఆయనని అతి తక్కువ సమయంలోనే ఓడించారు. సరళంగా సంస్కృతంలో 4 గంటల సేపు దయానంద ఉపన్యసించారు. చాలామంది పండితులు ఆ సభని భంగం చేయడానికి వచ్చారు. గొడవ చేయసాగారు, రకరకాలుగా బెదిరించసాగారు. కారణంగా సభ చెదిరిపోయింది. నిరాశతో ప్రజలు తిరిగి వెళ్ళిపోయారు. కలకత్తా వదిలిన తర్వాత స్వామి దయానంద ఒక పద్ధతిలో దుస్తులు ధరించసాగారు. అంచుగల పంచ పైన కప్పుకోవడానికి బట్టా చెప్పులు ధరించేవారు. డుమారావ్, మీర్జాపూర్, ప్రయాగాల మీదుగా దయానంద కాన్పూర్ చేరారు. అక్కడ కొందరు దుర్మార్గులు ఆయన సభలో గోల చేస్తూ ఉపన్యాసం ఇవ్వకుండా ఆయన్ని నివారించారు. లక్నోలో పండిత గంగాధర శాస్త్రి ఆయన అనుయాయులు శాస్త్రచర్చ జరిగే సమయంలో గొడవ చేయడానికి ప్రయత్నించి వేదిక మంత్రాల్లో ఒక సందిగ్ధ అనువాదం ఆధారంగా తామే నగ్గినట్లు ప్రకటించుకున్నారు. లక్నో నుండి దయానంద్ అలీగఢ్ వెళ్ళారు. అక్కడ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆయన్ను కలుసుకోవడానికి వచ్చి యజ్ఞం వలన వాయుమండలం ఎలా శుభ్రపడుతుందని ప్రశ్నించారు. స్వామి దయానంద పప్పు ఉదాహరణగా చెప్పి, ఉడికిన తర్వాత పప్పుకి పోపు పెడితే ఎంత గుమగుమలాడుతుందో, ఎంత రుచిగా ఉంటుందో చెబితే సర్ సయ్యద్ తృప్తి చెంది వెళ్ళిపోయారు. అలీగఢ్కి చెందిన రాజా జైకిషన్ దాస్ ఆయన శిష్యులయ్యారు. దయానంద తమ ఉపన్యాసాలను పుస్తక రూపంలో ప్రచురించాలని జైకిషన్ కోరారు.